అందరికీ నమస్కారం జీవితంలో రాజయోగం అష్ట ఐశ్వర్యాలు లభించుటకు నిత్యం ఆచరించాల్సిన విధి విధానాలు ఒకటి ప్రతి శనివారం ఇంట్లో ఉన్న పగిలిన విరిగిన వస్తువులను పడేయండి రెండు బూజు దులపడం శుభ్రం చేయడం వంటి పనులు చేయండి మూడు ధనప్రాప్తి కొరకు ఏదైనా అమ్మవారు ఉపవాసన చేస్తూ అమ్మవారి దగ్గర ఒక లవంగాన్ని ఉంచండి గృహ స్త్రీలు ఎప్పుడూ కంటతడి పెట్టకూడదు నాలుగు ప్రతిరోజు పూజలో శ్రీ సూక్తం తప్పనిసరిగా చదవండి ఐదు పూజ గదిలో తప్పనిసరిగా ఏకాక్షి కొబ్బరికాయను ఉంచడం వలన ధనప్రాప్తి కలుగుతుంది ఆరు ఉదయం లేవగానే రెండు అరచేతులను చూసి నాలుగైదు సార్లు ముఖంపై తిప్పుకోవడం వలన లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది ఏడు మీరు పొదుపు చేయాలనుకుంటే ధరణి నక్షత్రంలో చేయండి ఎనిమిది మీరు డబ్బు పెట్టే చోట కొన్ని అక్షతలు నాలుగు లక్ష్మీ గవ్వలు నాలుగు సురుడికాయలు నాలుగు ఆకుపచ్చని గాజులు శ్రీ సూక్తం చదివి పెట్టండి తొమ్మిది మీ చేతిలో డబ్బు నిలవడం లేదా మీకు వచ్చిన లాభంలో పది శాతం దాన ధర్మాలకు కేటాయించండి పది అవసరాన్ని మించి డబ్బు రానప్పుడు మీ కులదైవానికి ముక్కులు చెల్లించండి పదకొండు ఎప్పుడూ డబ్బులకు ఇబ్బంది అయితే వీలైనంత చిన్నపిల్లల కోసం స్వీట్లు చాక్లెట్లు పంచండి పన్నెండు పిల్లలకు ఎప్పుడైనా వికారంగా ఉండి సరిగ్గా తినకుంటే ఒక కొబ్బరికాయ లేదా ఒక గుడ్డుని వారిపై నుండి తిప్పి వేసి రండి పదమూడు మీ దగ్గర ఎప్పుడూ రెండు గవ్వలు గోమతి చక్రాలు సురుడికాయలు జోబులో ఉంచడం వల్ల జేబు ఖాళీగా ఉండదు పద్నాలుగు ఉదయం లేవగానే మీ ఎదురుగా చూడటానికి పసుపు ఆకుపచ్చ రంగును కలిగిన ఏదైనా వస్తువును ఉంచండి పదిహేను మీరు వాడే పర్సు వీలైనంత ఎరుపు రంగులో ఉండేటట్టు చూసుకోండి పదహారు సుహాసినీలు వీలైనంత ఎరుపు లేదా ఆకుపచ్చ గాజులు ధరించే ప్రయత్నం చేయండి ఇలా చేయండి మీకు మంచి జరుగుతుంది